రుద్రంగి మండల కేంద్రంలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన అక్కినపల్లి భూమేష్ కుటుంబానికి మన ఆపద్ బంధువులు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. గత కొద్ది రోజులుగా భూమేష్ పరిస్థితి తెలుసుకుని అనేక మంది దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో వారి కుటుంబానికి తమ వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో మన ఆపద్ బంధువులు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను అందించారు. జోగపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు సతీష్ టీం సభ్యుల ఆధ్వర్యంలో భూమేష్ కుటుంబానికి బియ్యము 14 రకాల నిత్యవసర సరుకులు అందజేసినట్లు సభ్యులు కోడిగంటి గంగాధర్, సుద్దాల నరసయ్య, బోరుగాయ తిరుపతి, గసికంటి రమేష్, లింగంపల్లి గంగాధర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఇదే గ్రామానికి చెందిన అక్కినపల్లి భూమేష్ అనే యువకుడు అనారోగ్యంతో అంటే రూమటాలజీ ఆర్థరైటిస్ అనే బోన్కు సంబంధించిన ప్రాబ్లంతో బాధపడుతుంటే అది ఫేస్బుక్లో చేయుత సమితి ద్వారా నేను చూసి మన ఆపద్ బంధువుల ఫౌండేషన్ అనే మా ఫౌండేషన్కి నేను ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసిన జబ్బు వెంకటేశన్న గారు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి మన ఫౌండేషన్ తరఫున కూడా సహాయం చేయాలని ఒక 25 కిలోల బియ్యం మరియు 14 రకాల నిత్యావసర సరుకులు ఆ కుటుంబానికి అందించడం జరిగింది. సో వాళ్ళు ఎంతో బాధతో ఉన్నారు. ఈ టైంలో వాళ్ళు ఒక ముద్ద అన్నం తినాలని ఆ ఆలోచనతోని మన ఆపద్ బంధువుల ఫౌండేషన్ వారు ఇచ్చిన సరుకులను ఇవాళ వాళ్ళ ఇంటికి తెచ్చి మా సభ్యులతోని తిరుపతి మరియు గంగాధర్ మరియు రమేష్ నరసన్న వీళ్ళందరిని కలిసి రావడం జరిగింది. రుద్రంగి వచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బాధలో మేము కూడా పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా భూమేష్ ఆరోగ్యం తొందరగా కుదుటపడి మామూలు వ్యక్తి అయి మనందరిలో కలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. అదేవిధంగా మనసున్న హృదయం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ పెద్ద మనుషులకు వీళ్ళ కొడుకు ఆరోగ్యం కోసం ఎంతో కొంత తోచినంత సహాయం చేసి ఆ భూమేష్ను ఆదుకోవాలని ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు మనసున్న మహారాజును ముందుకొచ్చి ఎంతో కొంత సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.